పేనుగొరుకుడు ఒక భయంకరమైన సమస్య. ఈ సమస్యకు హ్యాపీ హెర్బల్స్ చక్కని పరిష్కారం చూపిస్తుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అందరూ హ్యాపీగా వాడవచ్చు. ఈ అలోపేషియా 5 స్టేజీలలో అటాక్ చేస్తుంది. మన శరీరంలో మనల్ని కాపాడే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ రివర్స్లో పనిచేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఫస్ట్ స్టేజీలో తలలో కానీ గడ్డం మీద కానీ చిన్న రౌండ్గా కనిపిస్తుంది. ఇది తగ్గకపోతే సెకండ్ స్టేజ్లోకి, ఇంకా పెరిగి థర్డ్ స్టేజ్లోకి కూడా వెళ్తుంది. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే ఇది తొందరగా తగ్గుతుంది. దీనికి ఫస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, పేనుకొరకుడు ఉన్న చోట, ఎక్కడైతే మీకు పేనుకొరకుడు ఉందో అక్కడ ఒక వేలికి, చూపుడు వేలికి ఒక క్లాత్ను, పాలిస్టర్ క్లాత్ను కానీ కాటన్ క్లాత్ను కానీ తీసుకొని బాగా అలోపేషియా ఉన్న చోట బాగా చిట్లిపోయేలా, చర్మం మొత్తం చిట్లిపోయేలా బాగా గట్టిగా రఫ్ చేయాలి. రఫ్ చేసిన తర్వాత ఈ అలోపేషియా ఆయిల్ను బాగా షేక్ చేసి డైరెక్ట్ చేతితోని అప్లై చేయాలి. అప్పుడు చర్మం మండుతుంది. తర్వాత నెక్స్ట్ రోజు అలోపేషియా క్లీనర్తో క్లీన్ చేసి మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు అలోపేషియా ఆయిల్ని అప్లై చేయాలి. ఇలా జుట్టు వచ్చే వరకు, అంటే వారం నుంచి 10 రోజుల వరకు రెగ్యులర్గా పెడుతూ ఉంటే 10-15 రోజులలో అక్కడైతే మనకి అలోపేషియా వచ్చి జుట్టు అంతా రాలిపోయిందో అక్కడ తిరిగి జుట్టు రావడం మనం గమనిస్తాం. అయితే ఇక సెకండ్ స్టేజీ, థర్డ్ స్టేజీ, ఫోర్త్, ఫిఫ్త్ స్టేజీ వీళ్ళేం ఎలా చేయాలి అంటే, ఎక్స్టర్నల్గా ఇప్పుడు చెప్పిన విధానంలోనే ఎక్కడైతే మనకి అలోపేషియా కనిపిస్తుందో అక్కడ ఎక్స్టర్నల్గా ఆయిల్ అలాగే రఫ్ చేసి, అలాగే అప్లై చేసి, అలాగే క్లీన్ చేసుకొని, అలాగే మళ్ళీ రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేయడం అనేది చేస్తూ ఉండాలి. ఇది ఎక్స్టర్నల్, ఎక్స్టర్నల్గా కామన్గా చేస్తూ ఇంటర్నల్గా కూడా వీళ్ళు మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నల్గా ఏం మెడిసిన్ తీసుకోవాలంటే, వీట్ గ్రాస్ క్యాప్సిల్స్ అని ఉంటాయి, ఇవి ఉదయం 2 సాయంత్రం 2 తినడానికి ముందు వేసుకోవాలి. తిన్న తర్వాత అలోపేషియా క్యూర్ క్యాప్సిల్స్ అని, ఇవి ఉదయం 2 సాయంత్రం 2 తిన్న తర్వాత వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ రెగ్యులర్గా మనకి కూల్ డ్రింక్స్ కానీ, పుల్లటి పదార్థాలు కానీ, పచ్చళ్ళు, చికెను, ఎగ్స్, జంక్ ఫుడ్ ఇలాంటివి తినకుండా ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టేజీ వాళ్ళు మినిమం 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు, థర్డ్ స్టేజీ వాళ్ళు 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు, ఫోర్త్ వాళ్ళు 1 ఇయర్ పైన, అంటే వాళ్ళకున్న ప్రాబ్లంను బట్టి వాడాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజీలోనే మనకి 15-20 రోజులలో క్లియర్ అయిపోతుంది. సెకండ్ స్టేజీ నుంచి అయితే మనకి ఇంటర్నల్ మెడిసిన్స్ తీసుకుంటూ కూడా రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. ఇది మనం అలోపేషియాకు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్.